హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఐక్య టూర్ అయితే చూపించబోతున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి సో హైదరాబాద్లో ఉన్న ఐక్య స్టోర్ అనమాట ఇది సో రీసెంట్గా నేను ఐక్యాకు వెళ్ళాను సో నాకు కలెక్షన్ అయితే బాగా నచ్చింది అండ్ కొన్నిటి మీద అయితే చాలా డిస్కౌంట్స్ ఉన్నాయనమాట చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయని డిస్కౌంట్స్ కొన్ని హ్యూజ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అండ్ రీసెంట్గా నేను ఐక్యా హాల్ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి పార్ట్ వన్ పార్ట్ టూ సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీరు చూడాలంటే మాత్రం తప్పకుండా ఆ వీడియోస్ చూడండి వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆ పైన కూడా పాపప్లో ఇచ్చేస్తాను సో పార్కింగ్లో అయితే మాత్రం సండే అయితే మాత్రం ఒకసారి వెళ్ళాము అసలు పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ సాటర్డే వెళ్తే మాత్రం పార్కింగ్ బాగా ఫ్రీగానే ఉందనమాట సో సాటర్డేనే ప్రిఫర్ చేస్తున్నాం మేము ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అండ్ ఇంకా ఐక్యాలోకి వచ్చేసాము సో ఇక్కడ చూసారు కదా ఇది అయితే చాలా బాగా ట్రెండ్ అవుతుందండి ఇన్స్టాగ్రామ్లో కూడా రీసెంట్గా నేను ఇలాంటివి చూశాను అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా సో చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి యాక్చువల్గా అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉండేవి బట్ ఇప్పుడు టూ హండ్రెడ్ చేంజ్ కుందనమాట సో అదొకటి అండ్ ఇది నాకు ఐక్యలా బాగా నచ్చేది ఏంటంటే ఆర్గనైజింగ్కి చాలా బాగుంటాయండి కిచెన్ ఆర్గనైజింగ్ కానీ లేకపోతే క్రాకరీ ఆర్గనైజింగ్ కానీ ఇవి అండ్ ఇది చూసారు కదా ఈ డ్రై మ్యాట్స్ అనమాట మనం కిచెన్లో ఏమైనా కొన్ని క్రాకరీ కానీ ఇలాంటివి క్లీన్ చేస్తున్నప్పుడు అన్నిటితో కలిపి కాకుండా సపరేట్గా పెడతాం కదా అప్పుడు ఇలాంటి డై డ్రై మ్యాట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఇవి అయితే నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయండి టూ టవల్స్ ఉన్నాయి అనమాట కిచెన్ టవల్స్ అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి చాపింగ్ బోర్డ్స్ షాపింగ్ బోర్డ్స్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా నాకు తెలిసినంత వరకు మొత్తం చేస్తారని చెప్పొచ్చు స్టాక్ స్టాక్అట్ అయిపోయింది అనమాట కలెక్షన్ ఎన్ని ఉన్నాయో అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అనమాట కలెక్షన్ నాకు తెలిసిన ఆఫర్స్ ఉండడం వల్లేమో అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఈ మెటల్ ఇది అనమాట ఇది ఒక ర్యాక్స్ లాగా వస్తాయి అనమాట మెటల్ ర్యాక్స్ లాగా ఉంటాయి ఇది అయితే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట సో నేనైతే ఇది తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా కిచెన్ మీరు నా వీడియోస్ ఫాలో అయితే తెలిసిద్ది నా కిచెన్లో షెల్ఫ్ చాలా తక్కువ ఉంటాయి అండి అవి కూడా ఫంక్షనింగ్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయి సో రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకోలేదు నేను సో అందుకే ఏం తీసుకోవాలన్నా చూస్తున్నాను అమెజాన్లో చూసాను లోకల్ మార్కెట్స్లో కూడా చూసాం చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది నేనైతే ఫస్ట్ ఉడింది తీసుకుందాం అనుకున్నాను సో అదైతే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిపోతుంది సో సరేలే అని చెప్పి చూస్తున్నాను అనమాట ఇవి కూడా చూసాను ఇవి కూడా చాలా బాగున్నాయి name ఇవేంటంటే మనకి వెజిటబుల్స్ కానీ లేకపోతే చిన్న చిన్నవి ఉంటాయి కదా కిచెన్లో మనం పెట్టుకుంటానికి మనం జార్స్ అవి చిన్న చిన్నవి సాల్ట్ షుగర్ అవన్నీ వేసుకుంటాం కదా అవి పెట్టుకుంటానికి కూడా అని చెప్పేసి ఇది బాగుంటుందా లేకపోతే నేను స్టార్టింగ్లో చూపించాను కదా త్రీ థౌజండ్ నైన్ నైంటే అది బాగుంటుందని చూస్తున్నాను అనమాట సో ఇది అంత ఫంక్షనల్ అంటే నా పర్పస్కి ఇది అంత ఫంక్షనల్ కాదేమో అనిపించింది సో అందుకని చెప్పి ఆ వైట్ మెటల్ స్టాండ్ తీసుకున్నాను నేను సో నాకైతే అది వచ్చిన తర్వాత నా కిచెన్ కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో and ivanni um... న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు నేను ప్రీవియస్గా అయితే ఇవన్నీ చూడలేదు సో కొంచెం న్యూ కలెక్షన్ అది యాడ్ అయిపోయింది ఇది నేను చూసి ఎకో ఫ్రెండ్లీ అనుకున్నా బట్ కానీ ఇది ఎకో ఫ్రెండ్లీ బాస్కెట్స్ కావండి ఇది నాకు తెలిసి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ అనుకుంటున్నాను నేను బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ సో ఈ బాస్కెట్స్ అవన్నీ ఉన్నాయి రౌండ్లో ఉన్నాయి రెక్టాంగుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఆర్గనైజింగ్ అయితే బాగుంటాయి ఇవి లుక్ బాగుంది అనమాట ఫస్ట్ చెప్పండి లుక్ బాగుంది బట్ బడ్జెట్ అయితే మాత్రం కొంచెం నాకు నా బడ్జెట్కి ఎక్కువ అనిపించింది ఒకటి థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి సో ఇది చూసారు కదా ఇది ట్వెల్వ్ నైంటీ రూపీస్ అనమాట ఇది పెద్దదేం కాదు నేను ఇట్లా ఇది చూసారు కదా ఇది ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట ఇది బాగుంది ఇది ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఉంది బట్ అది నాకు దేనికి యూస్ చేయాలో అర్థం కాలేదు అయినా అది కాస్ట్లీ ఎక్కువ అనిపించింది నాకైతే అండ్ ఇది అయితే ఇదైతే ట్రిపుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ ఉంది సో నాకు వీటికన్నా కూడా నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నానండి అది ఆఫర్లోనే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్లోనే వచ్చినాయి అనమాట మీరు నా వీడియోస్ చూస్తే నా బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి అనమాట నా టీవీ దగ్గర సో వీటికన్నా కూడా నాకు అవి స్ట్రాంగ్గా అనిపించినాయి అండ్ అవి లుక్ బాగుంది అండ్ నాకు యూసేజ్ కూడా బాగా నచ్చింది సో నేనైతే మాత్రం వెస్ట్ సైడ్లోవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ యూసేజ్ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట అండ్ కంపేర్ టు దీస్ ఐక్యా బాస్కెట్స్ ఎవరి ఇష్టమైతే వాళ్ళది అనుకోండి బట్ నాకైతే మాత్రం అవి నచ్చినాయి అని చెప్తున్నా నథింగ్ మోర్ దాన్ దట్ అండ్ ఇవి కొంచెం కొత్తగా అనిపించినాయి నాకు సో కొంచెం న్యూ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఐక్యాలో నేను అంతకుముందు చూసినవి ఇప్పటికీ చాలా న్యూ ప్రొడక్ట్స్ యాడ్ అయిపోయినాయండి అండ్ కొన్ని పాత ప్రొడక్ట్స్ కూడా అవుట్ అయిపోయినాయి ఇప్పుడు చూస్తున్నాను కదా ఇవన్నీ ఉడెన్ అనమాట సో మా హస్బెండ్ ఏమంటారంటే ఇవి ఇది ఉడెన్ కాదు ఇవి ఐస్ పొలాలు అంటారు కదా అవి అని అంటారు బట్ యాక్చువల్గా నాకైతే తెలియదు ఏం మెటీరియల్ అనేది సో ఇవి అలాంటివి అయితే నేను హోమ్ సెంటర్లో కూడా చూశానండి హోమ్ సెంటర్లో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉన్నాయి సో హోమ్ సెంటర్ కా హోమ్ సెంటర్లో నేను కాస్ట్లీ అనుకున్న ఐక్యాలు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి అండ్ ఐక్యాలు అయితే ఈ బాస్కెట్స్ నాకు తెలుసు అందరూ యూజ్ చేస్తారండి ఇది బాస్కెట్ అనాల ఆర్గనైజింగ్కి ఏమన్నా తెలియదు కానీ ఇవి కూడా రెండు మూడు సైజెస్ అండ్ రెండు మూడు కలర్లు ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటాం నచ్చు బట్ కానీ ఇది నాకు అంత యూసేజ్ అనిపించదు సో బట్ కానీ చాలామంది యూట్యూబ్ వీడియోస్తో చూస్తాను చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు వీటిల్లో అండ్ ఇది ఒకటి కొత్తది నాకు ఇది చూస్తే నాకు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి మా పెద్దమ్మ ఒక ఆవిడ యూఎస్లో ఉండేది సో ఆవిడ చాక్లెట్స్ ఇచ్చేది మా అందరికీ సేమ్ ఇలాంటి ఐఎం బాక్స్లోనే తీసుకొచ్చేదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికి కూడా ఉంది ఇలాంటి బాక్స్ బట్ కానీ పాడైపోయింది అనుకోండి సో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి నాకు ఈ బాక్స్ చూస్తే వైట్ కలర్వి అవి కూడా టూ సైజెస్ ఉన్నాయి అండ్ ఇదొకటి ఇది నాకు న్యూ అనిపించింది బట్ మేబీ న్యూ కాదో తెలియదు కానీ ఇదొకటి థర్టీన్ థౌసండ్ ఉంది ఇది ఫ్రూటెడ్ గ్లాస్ వచ్చిందనమాట చాలా బాగుంది లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది క్లాసీ పీస్ లాగా కింద రెండు షెల్ఫ్స్ వచ్చినాయి కదా అది ఓపెన్గా ఉంది అండ్ పైన వచ్చేప్పటికి ఇట్లాంటి డోర్స్ వచ్చినాయి అనమాట మధ్యలో పార్టీషన్స్ కూడా గ్లాస్ డోర్స్ సో అంత వెయిట్ ఆపదేమో అని అనిపించింది బట్ లుక్ మాత్రం చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ ఇవి ఒకటి ఇవి ప్లాంటా స్టాండ్స్ లాగా ఇవి బాల్కనీస్లో పెట్టుకుంటాం చాలా బాగుంటాయండి మెటల్వి గట్టిగానే ఉన్నాయి బాగున్నాయి ఇది ఆఫర్లో ఉందనమాట సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది సో చూస్తున్నాను సో చూసారు కదా ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట మా బాల్కనీస్లో కూడా సో ఇప్పుడు బాల్కనీ గార్డెన్స్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా దాంట్లో ఇవి బాగా యూస్ చేస్తున్నారు చూస్తే టెంప్ట్ అయిపోయి కొనాలనిపించింది బట్ కానీ కొంచెం కంట్రోల్ అయ్యి అవసరం లేదు అవసరం లేదని చెప్పి తగ్గుతాను అనమాట అండ్ ఇది ఒకటి బెడ్ సైడ్ టేబుల్ యాక్చువల్గా ఇది నేను తీసుకున్నానమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బట్ కొన్ని రీజన్స్ వల్ల నాకైతే అంత యూస్ఫుల్ అనిపించలేదు నా పర్పస్ని ఫీల్ చేయలేదు అనమాట సో నేనైతే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి రిటర్న్ పెట్టేసాను అది సో తీసేసుకొని వెంటనే నాకు మనీ ఇచ్చారనమాట అండ్ ఇది ఉంది చూసారా ఇది కూడా తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగుంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ నేను తెచ్చాను కానీ నేను ఇది యాక్చువల్గా అయితే అంటే కిచెన్లోకి ఆనియన్ బాస్కెట్ లాగా తీసుకొచ్చుకున్నాను బట్ ఏమవుతుందంటే నా కిచెన్లో నా కౌంటర్ టాప్ మీద పెడితే కొంచెం వాటర్ అవి స్పిల్ అవుతాయి ఇది కొంచెము తుప్పు పట్టిద్దేమో ఇది నాకు తెలిసి ఇది మెటల్ అనుకుంటున్నాను నేను సో తుప్పు పట్టిద్దేమో అని అనిపించి నేనైతే ఇది కూడా రిటర్న్ చేశాను సో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము వన్ గోల్ అంటే ఒకేసారి తీసుకున్నాం అనమాట ఇది కానీ ఇందాక చూపించిన ఆ బెడ్ సైడ్ టేబుల్ కానీ అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాము సర్క్యులర్ హబ్లో కూడా తీసుకున్నాం అనమాట సో అవి కూడా నేను రిటర్న్ చేసేసాను సో ఫస్ట్ టైం అనమాట నేను రిటర్న్ చేయటము వాళ్ళైతే మాత్రం రీజన్ అడిగారు నన్ను ఎందుకు రిటర్న్ చేస్తున్నారని చెప్పి నేనైతే చెప్పాను సర్కులర్ హబ్ మాత్రం సెవెన్ డేస్లో మాత్రమే రిటర్న్ తీసుకుంటారంట అండ్ మామూలుగా స్టోర్లో తీసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్ అయితే మాత్రం నైంటీ డేస్ అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ నైంటీ డేస్లో రిటర్న్ తీసుకుంటారనమాట సో అలా రిటర్న్ ఇచ్చేసాను సో రిటర్న్ ఇచ్చేస్తే నాకు వెంటనే మనీ అయితే నేను కార్డు ద్వారా పే చేస్తాము మేము బిల్లు సో నాకు ఏ మోడ్ ఆఫ్ పేమెంటు అని అని చెప్పి అడిగేసి ఆ మూమెంట్ ఆ దాంట్లోనే రిటర్న్ పే మనీ నాకు వేసేసారనమాట క్రెడిట్ చేశారు సో నాకైతే రిటర్న్ చాలా మంచి ప్రాసెస్ అనిపించింది ఎందుకంటే మామూలుగా రిటర్న్ చేయాలంటే నాకు భయం వేసింది బట్ కానీ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ రూపీస్ ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టకుండా ఉండలేము కదా అవి మనకు అంత యూస్ఫుల్ కానప్పుడు సో నేను భయం భయంగా వెళ్ళాను బట్ ల నాకైతే తీసుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు అనిపించింది ఐక్యా షాపింగ్ ఎంత ఈజీ అండ్ రిటర్న్స్ కూడా ఇంత ఈజీ అని అని చెప్పేసి అప్పుడు నాకు ఐక్యా మీద ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇవి అయితే మాత్రం యాజ్ ఈజ్ సర్కులర్ హబ్ ఉంటుంది కదా సర్కులర్ హబ్లో అనమాట మేము సాటర్డే మార్నింగ్ వెళ్ళాము వన్ లోపే వెళ్ళినట్టున్నాము సో రష్ అయితే అంత లేదు కానీ మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అప్పుడు నాకు అర్థమైందంటే ఇది చూసారా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చైరు చాలా బాగుంది సో నాకైతే నచ్చింది అది అండ్ ఇది కూడా ఇవన్నీ సర్కులర్ హబ్లో అనమాట సర్కులర్ హబ్లో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయినా సరే చూసుకోండి ఎందుకంటే కొన్ని డ్యామేజ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అనమాట సో నేను అది ఫేస్ చేసిన ఆ ఇష్యూని అప్పుడు ఏంటంటే రష్లో మేము తీసేసుకొని బిల్ వేయించుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నెక్స్ట్ డే నాకు అప్పుడు అనిపించింది అనమాట సో అందుకనే చెప్తున్నాను మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇది చూసారు కదా నేను ఇందాక చెప్పాను అనిగాను బాస్కెట్ అని నేను యాక్చువల్గా ఇది ట్వెల్వ్ నైన్కి తీసుకున్నాను బట్ ఇప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ చేయించుకుందా అనమాట అది కూడా సర్కులర్ హబ్లో పెట్టేశారు అంటే న్యూ స్టాక్ అనమాట అంతా అంటే రిటర్న్ స్టాకు డామేజ్ స్టాక్ ఏం కాదు న్యూ స్టాక్ మీద పెట్టారు సో అప్పుడు అనిపించింది మళ్ళీ తీసుకుందామని బట్ కానీ వన్స్ వద్దనుకుంటే ఇంకా వద్దని చెప్పేసి నేను అలా వదిలేశాను బట్ మేబీ ఫ్యూచర్లో మా ఒపీనియన్ మేబీ చేంజెస్ చెప్పలేను అండ్ అంతా తిరిగేసాము బిల్లింగ్ కూడా అయిపోయింది సో పైన ఫుడ్ వెళ్ళాము అనమాట సో ఫుడ్కి వెళ్ళేసి ఇట్లా కొంచెం తీసుకొని హ్యాపీగా షాపింగ్ అది చేసేసి తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట సో అది అంటే ఐక్య హాల్ వీడియో అయితే సారీ ఐక్య టూర్ వీడియో అయితే అయితే హాల్ వీడియోస్ కూడా తీసాను నేను అది మిస్ అయితే చూడండి నేనేం ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవి అని అని చెప్పేసి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను అనమాట ఆన్లైన్ షాపింగ్ డీటెయిల్స్ కూడా దాంట్లో ఇచ్చాను సో ఇది మేము ఎప్పుడు వెళ్ళినా సరే సెల్ఫ్ బిల్లింగ్ అయితే చేసుకుంటాం మేము సెల్ఫ్ బిల్లింగ్ ఏంటంటే దీనికి కూడా క్యూ ఉంటుంది అనుకోండి బట్ అదొక సాటిస్ఫాక్షను సో సెల్ఫ్ బిల్లింగ్ చేసుకుంటూ ఒకసారి నేను చేస్తా ఒకసారి మా హస్బెండ్ చేస్తారు సెల్ఫ్ బిల్లింగ్ సో ఇది అండి అండ్ ఇది లాస్ట్ బిట్ ఏంటంటే మేము రిటర్న్ ఇచ్చినప్పుడు చూ తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట ఇది సో అదే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్